నమస్కారం. మీరు మంచి వక్త కావాలనుకుంటున్నారా? మంచి ప్రసంగికులు కావాలనుకుంటున్నారా? మంచి ఉపన్యాసకులు కావాలనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా మీకోసం. ఉపన్యసించడం ఒక కళ, అది మీ సొంతం ఈవేళ. ఎలా? ఒకటి, మనలో కొంతమంది మైకును పట్టుకొని ఇలా ఇలా ముట్టికాలేయటం లేదా ఉఫ్ ఉఫ్ అని ఊదటం చేస్తారు. దాని పేరు టెస్టింగ్. కానీ ఇది ఆత్మన్యూనతకు, స్టేజ్ ఫియర్కు ఒక నిదర్శనం. ఇలా చేయడం వల్ల తను మాట్లాడబోయే అంశాలను మైండ్లో క్రోడీకరించుకోవటం కోసం ఇలా చేస్తూ ఉంటారు వక్తలు. నిజానికి మైక్ను టెస్ట్ చేయాల్సిన పని లేదు. అయితే ఒకవేళ టెస్ట్ చేయాలి అనుకుంటే గనక హలో టెస్టింగ్ అంటే సరిపోతుంది. రెండు, సాధారణంగా వక్తలు ఎక్కువగా ఉపయోగించే పదాలు మరి, ఆ విధంగా, అదే విధంగా, ఆ యొక్క, ఈరోజు, ఏదైతే ఉందో లాంటి పదాలను పదే పదే వాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ఆత్మన్యూనతకి, స్టేజ్ ఫియర్కి నిదర్శనం. అదేవిధంగా కంటెంట్ లేకపోవడానికి కూడా నిదర్శనం. ఇది ప్రేక్షకులకు విసుగుని తెప్పిస్తుంది. ఇలాంటి పదాలని మనం చాలా వరకు అవాయిడ్ చేయాలి. నెంబర్ త్రీ, కొంతమంది ఈ జనాలతో నాకేం పని అన్నట్లు ఎక్కడో చూస్తూ, శూన్యంలో చూస్తూ మాట్లాడతారు. ఇంకా కాదు అనుకుంటే ఒకే వ్యక్తిని చూస్తూ ప్రసంగం మొత్తం మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండాను ప్రేక్షకులందరినీ ఒక్కొక్కరిగా ఒక క్షణం పాటు, రెండు క్షణాల పాటు, మూడు క్షణాల పాటు ఒక్కొక్కరిని పరికించి చూసి చెప్పటం వల్ల తనకి స్టేజ్ ఫియర్ పోతుంది. తద్వారా ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరూ వక్త తనని కన్సిడర్ చేశాడని ఒక భావనకి గురవుతాడు. నెంబర్ ఫోర్, పదానికి పదానికి మధ్య చాలా గ్యాప్లు ఎక్కివిచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంత గ్యాప్ ఇవ్వకుండాను సూటిగా, సుత్తి లేకుండా వేగంగా మాట్లాడడం వలన ప్రసంగం రక్తి కడుతుంది. ఇంకా కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి ఒకే పదాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఉందే అనే పదాన్నే చూద్దాం. అదే కొంతమంది దీన్ని ఎలా మాట్లాడతారంటే, ఈ యొక్క మొబైలు ఫోను మరి ఏదైతే ఉందో అన్న రకంగా మాట్లాడతారు. ఇది కూడా ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తూ ఉంటుంది. నెంబర్ ఫైవ్, కొంతమంది అలా స్టిఫ్గా ఉండి మాట్లాడుతూ తను చెప్పాల్సింది ఏదో మెల్లగానో గబగబానో చెప్పుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండాను బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలి, ఐ కాంటాక్ట్ ఉపయోగించాలి, కనీసం గెస్చర్స్, పోస్చర్స్ ఉపయోగించాలి. ఎందుకంటే కమ్యూనికేషన్లో కానీ, ప్రసంగంలో కానీ 20-30% మాత్రమే మాటలు ఎఫెక్టివ్గా ఉంటే మిగిలిన 70-80% బాడీ లాంగ్వేజ్ ఫేవర్ చేయగలుగుతుంది. నెంబర్ సిక్స్, కొంతమంది టాపిక్ నుండి పూర్తిగా డైవర్ట్ అయిపోతారు. ఇది కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. నెంబర్ సెవెన్, ఒక ఇంప్రెషన్ ఏర్పరచాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పరచాలి. అంటే వక్త తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక సామెతతోనూ, ఒక మంచి కొటేషన్తోనూ, ఒక పద్యంతోనూ, ఒక ప్రశ్నతోనూ, ఒక కథతోనూ, లేదా ఆ రోజు పేపర్లోని హెడ్లైన్తోనూ, లేకపోతే తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్తోనూ ప్రారంభిస్తే, అది కూడా టాపిక్ రిలేటెడ్గా ఉండేదాంతో ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రసంగం రక్తి కడుతుంది. అది మీరు మాట్లాడబోయే మరో 20 నిమిషాల్లో మాట్లాడబోయే అంశాన్ని ప్రేక్షకుడు 6 నిమిషంలోనే అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే నెంబర్ ఎయిట్, స్టేజ్ పైన ఉండే ప్రతి ఒక్కరిని పేరును పెట్టి పలకరించాల్సిన పని లేదు. వేదికను అలంకరించిన పెద్దలకు అని అంటే సరిపోతుంది. కానీ మనలో కొంతమంది ఏమంటారంటే, ఇలా మైక్ తీసుకొని ఫలానా మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఫలానా వ్యక్తి మిస్టర్ రావు గారికి, మరి అదేవిధంగా ఫలానా గ్రామము చెందినటువంటి సర్పంచ్ అయినటువంటి ఫలానా కృష్ణారావు గారికి, మరి అదేవిధంగా అని చెప్తూ చాలా పదాలని చాలా ఎక్కువ టైం ఇంట్రడక్షన్కే కేటాయించేసి తను మాట్లాడాల్సిన సమయంలో చివరిగా మాట్లాడడానికి ఇప్పటికే వక్తలు చాలా విషయం మాట్లాడేశారు, మరి నేను మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పి కూర్చుండిపోతాడు. సో ఇది కూడాను ఎఫెక్టివ్ స్పీకింగ్ కింద రాదు. నెంబర్ నైన్, కావలసిన కంటెంట్ని ముందు రోజే ప్రిపేర్ చేసుకోవటం. వీలుంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఒక పేపర్ పైన రాసుకొని అవి ఉటంకించడం చేయగలిగితే అటువంటి ప్రసంగం కూడా రక్తి కడుతుంది. నెంబర్ టెన్, యాస కోసం, ప్రాస కోసం, భాష కోసం ప్రాకులాడాల్సిన పని లేదు. వీలైనంత వరకు మన స్వచ్ఛమైన, మనం ఏ యాస అయితే మాట్లాడుతున్నామో దాన్నే మాట్లాడగలిగితే ఖచ్చితంగా ప్రసంగం బాగుంటుంది. కానీ లేనిపోని భాషజాలకు పోవాల్సిన పని లేదు. స్పీచ్ నెంబర్ 11, స్పీచ్ సహజంగా ఉండాలి, ప్రేక్షకులకు ఆకట్టుకునేదిగా ఉండాలి, ప్రేక్షకులను భాగస్థులను చేయాలి, వారితో ఏమంటారు
కాదంటారా, అవునంటారా, మీరైతే ఏమంటారు అనే పదాలని కలుపుతూ చెబుతూ వారిని కూడాను ప్రసంగంలో భాగస్థులను చేస్తూ ఉన్నట్లయితే ఈ ప్రసంగం ఇంకా బాగుంటుంది. వారి అనుభవాలని కూడాను మీరు ఉటంకించినట్లయితే స్పీచ్ ఖచ్చితంగా బాగుంటుంది. చివరిగా తాను చెప్పిన అంటే వక్త చెప్పిన మాటలు అన్నీ కూడా సరైనవేనని ఒక ముగింపుగా ప్రేక్షకుల్లో కల్పించి అనే భావనను కల్పించి ముగించినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ప్రసంగికులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ లమ్మత శ్రీనివాసరావు.